ప్రసంగం కూడా జరగరా? ఆ
అయ్యా
అంటది అమ్మగారు. అందుకే ఎక్కడ పోయి ఎక్కడ మనం ఏం చేస్తుంది కాదు, మన శరీరం అటువంటి దేహంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనము ఏ విధంగా హింసపాలుగా కూడా అహింసంటే ఇతరులు ఏ విధంగా కఠోర మాటలు మాట్లాడినా హింసలే. మరి గొర్రెలు ఏమి యోచన అంటే ఆ కుక్క తోక ఊపి అంత మాత్రం చేత మర్చిపోదంట. మనము చెప్పినటువంటి ప్రతి అమ్మ యొక్క యూపు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చిన వాక్యం కాబట్టి మనం అందరం పాటించాలి. ఇప్పటి నుంచి అయినా మనం అందరం మారాలి. మారి మనం నాయన స్వామి అడిగారు ఏమని, అమ్మ మీరు ఇది ఇక్కడ అక్కడ నల్లగొండ అక్కడ లేకుండా చేసిన గంట, ఎందుకంటే అక్కడ గుట్ట పైన ఆమెకి ఎన్నో సంఘటనలు జరిగినవి, అన్నిటిని ఎదిరించి దాన్ని సాధించుకుంటూ ముస్లింల గురువు మనం ఆమె మార్గంతో నడిచి జగద్గురుకోటిలింగేశ్వర వీర ధర్మ హింసా పరమో ధర్మ శ్రీ సద్గురు మహాయోగి ఓం భవభాగ్యే నమః. ఓం గంధర్వ
Yeah.
ేంద్రియ ఆయుసేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మతనుగ్రహ ఫలసిద్ధిరస్తో తదాస్తో ఐరారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తో తదాస్తో ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తో తదాస్తో ధర్మాభివృద్ధిరస్తు. కష్టాలకు గురి చేస్తుంది, దైవ సంపద దైవ గుణాలు ముఖ్యకి దారిస్తుంది అట్లనమాట. అది కాబట్టి మీరు ఏం చేయండి అంటే పూజలు కూడా చేసుకుంటా వారానికి మంచిది వంటైస్ ఒకసారి రెండు సార్లు సత్సంగాన్ని ఏర్పరచుకొని మాతృలను జ్ఞానం పిలిపించుకొని హౌ టు చేంజ్ అవర్ లైఫ్ గీస్ అవే అవర్ లైఫ్ మన జీవితాలను ఎట్లా మారాలి భగవంతుడికి ఎట్లా మనం ఇష్టకారం ఎట్టుకుంటుందో అందుకే సింపుల్ గా తెలుసుకోకూడదు. ఈ రోప్టీ అయితే డివైన్ మనం తెలుసుకున్నాడే అట్లా ఆచరించాలి, ఆచరించకపోతే వేస్ట్ అన్నమాట. దైవ గుణాలు సింపుల్ గా చదువుతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తను కొన్ని నెలలు కావాల్సి వస్తుంది అట్లా కనిపించి అనవసరంగా దేవుడి గుణంలోకి వచ్చి కూడా అనవసరంగానే మాట్లాడుతున్నారు చాలా మంది. కలిగి ఉన్నారు పోయేటప్పుడు ఒక్క కంకరాయి కూడా తీసుకోలేదు వాళ్ళందరూ పెట్టారు భూమి మన పోయి మనకు ఉండేటందుకే చోటు లేకుండా. అందుకే దైవ గుణాలను అలవర్చుకొని దైవతలు లేక కానీ రాక్షస గుణాలను వదిలిపెట్టేసాడు. బట్ ఈ ఫస్ట్ లో వాట్ ఆర్ ఏది రాక్షస గుణం అన్నిట్లో మొదలు చెప్పేది కామ క్రోధ లోభ నరకస్య ద్వారా. కామం అంటే కోరికలమ్మ, ఇందులో ఏదాన్ని డిజైర్ ఏది మనసు ఇవన్నీ పనులు చేస్తుంది. మనసు పరమాత్మ మీడియేటర్ లేక మన మనసును మన స్వాధీనంలో ఉంచుకుంటే మనకు సహాయం చేస్తాం. కాబట్టి మనసు ద్వారా విద్య చేసుకురాలి అభయం. తర్వాత సత్వ సంశుద్ధి అంటే శుచిగా ఉండాలి. జ్ఞానయ
యోగ వివక్షిత. ఎప్పుడు జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి ఉండాలి అంటే జ్ఞానం ద్వారా తెలుసు, యోగ అంటే కల్పన అని అర్థం. తర్వాత ఈ ప్రకారంగా యజ్ఞాలు స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, అంటే భగవద్గీత, రామాయణము, వేదాలు, ఉపనిషత్తులు చదవాలి. ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మల గురించి చెప్తాయి కాబట్టి వాటిని స్వ అధ్యయనం అని అన్నారు. ఇంటి పెద్ద న్యూస్ పేపర్ చదువుతావు కానీ ఒక్క చిన్నది కూడా చదువుతాం. ఆ న్యూస్ పేపర్ వచ్చింది రెండు పాట, ఒక కాలంలో మోడీ మంచి అంటే నెక్స్ట్ కాలంలో చెప్పాడు అని వస్తాం. అటు చాలా విషయం టైం బట్ ఇది లెవెల్ దాని బాటిల్ గుడ్ అండ్ బాటిల్ ఏది చేయాలి ఏం చేయాలి. ఈ పదహారో అధ్యాయం చూడ చెప్పబడ్డది ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నప్పుడు శాస్త్ర విధానం వస్తాం. పూర్తిగా అటెండ్ అయిన తర్వాత చెప్ప శాస్త్ర విధానం వస్తాం. శరీరమే కాదు, శరీరం త్యాగం లేదు. ఎందుకంటే 18th chapter ఆఫ్ భగవద్గీత 66 సర్వధర్మాన్ని ఫలించారు. 65-66 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. దేవుడు మనల్ని నేను కాదనుకుంటున్నాడు, నా ఊళ్ళు కాదు నన్ను ప్రయత్నించని ఆయన అంటున్నాడు. మెథడ్స్ మాత్రం ఇవి కావండి. ఇలా మానసికంగా చేయించేయాలి. మానసికంగా ఒక మన్మరాలను ప్రార్థన చేస్తున్నాడు అంటే దాని ముందర గీత దాకా టెంకాయలు కొట్టి పూజలు చేస్తారా? సింపుల్ ఈ లవ్ హర్ దాస్ సేమ్ థింగ్ ఇస్ ద గాడ్ ఆల్ అదే ప్రకారం చేయాలి. ఇట్లా ఉన్నాయని తపహ తప చేయాలి, ఆదవం, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మీకు తెలుసు. సత్యం అహింస కూడా ఒక సంపద అండి. ఇది రెండు శ్లోకాలు చెప్పాడు. అహింస పరమో ధర్మ, ఇట్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ధర్మ చెక్లిస్ట్ ఇన్ ద స్క్రిప్చర్. పరమాత్మ ఏమని చెప్తుందంటే నేను వేదాల చేత కానీ దాని ధర్మాల చేత కానీ క్రియాభిన్నాల దైవ కార్యాల చేత కానీ ఘోర తపస్సుల చేత కానీ నేను కలిపి అని నాకు వాళ్ళు అంటే పెద్ద అత్యక్షణ ఉండదు. మరి ఏమి చూడుతుంది మద్భక్త, నన్ను ప్రేమించేటోడు, నన్ను నమ్ముకుంటాడు, నా మీద శ్రద్ధ కైతు ఉండేటోడు అంటే నాకు చాలా ఇష్టం. వాడిని నాకు భేదమే లేదు, నేను వాడిని ఒకటి అని అన్నాడండి. దేవుడేమో మిమ్మల్ని ప్రేమించుకోవాలంటున్నాడు, మిగతా వాళ్ళు ఏం చేయమని చెప్తలేడు. సో ఇట్ ఇస్ వెరీ ఈజియస్ట్ థింగ్ దీకైనా చాలా సులభం. అయితే ఇప్పుడు రాక్షస ధర్మాలు ఏంటో ఒక రెండు మూడు చెప్తా చేయండి మీరు. అవి ఇంపార్టెంట్ అనమాట. అయిపోయిందండి ఇది చూడండి. దంభము, దంభం అంటే కపటం, అంటే లోపలిగా తీరు బయట తీరు మాట్లాడుతారు. ఇది రాక్షస ధర్మం. ఇప్పుడు నేను ఇంటికి పోయినా గంట సేపు చూస్తున్నా వాళ్ళకి ఆశ్చర్యం, ఈసారి ఎప్పుడు పోతాడేమో స్వామి ఇంకా చెప్తాడు అని అనుకుంటారు. అలాంటప్పుడు బయటకు వచ్చి ఆ ఉండండి స్వామి ఇంకా టైం కూర్చోండి అంటారు. సో ది థింగ్ అంటే ది థింగ్ వైజ్లీ అండ్ యాక్ట్ లైక్ ఫుడ్ అంటే ధర్మం అంటే మొండితనం కూడా ఇది రాక్షస ధర్మం. ఓం ఇవి రాక్షస ధర్మాలు ఎవరి దగ్గర ఉన్నాయో చూసుకోండి. ఇవి ఒకవేళ ఉంటే ప్లీజ్ సైడ్ ఈడానికి వెళ్తే బట్టి తీసేసిన ప్రయత్నం చేయండి. దంభము గర్భం అంటే మొండితనము. అభిమాన, అభిమానం అంటే నేను ఎంత గొప్పని అనే చెడ్డ అభిమానం అన్నమాట. క్రోధ, క్రోధ అంటే కోపం. చూసిందా తన కోపమే తన శత్రులు వారి పద్యంపులు ఉంది. తర్వాత మీరు కూడా మాట్లాడుతుంటారు అదే నా కోపం వస్తే మనిషిని మాన్సుడు అంటాడు. అంటే అది మొదలే జరుగుతున్నది మనిషి కావాలి, ఎందుకంటే కోపాలు వస్తున్నాయి ఆ ప్రకారం. ఎందుకంటే కామ క్రోధ లోభ నరకస ద్వారా ఈ మూడు నరకానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు అమ్మ గుడ్డకి రావాలంటే ఇక్కడి నుంచి రావాలి ద్వారం. నరకానికి పోవాలంటే కామము క్రోధము లోభం. లోభం అంటే నేనే బాగుండాలి, మిగతాలు ఎవరు బాగుండకూడదు అని ఈర్ష. భక్తి లక్షణాల్లో మొట్టమొదటి అద్వేష్టాసర భూతాన ఏ ఏ భూత ప్రాణి జీవన గుమని పేర్లు కూడా మనం ద్వేషించకూడదంటే చంపకూడదని నేనే చెప్పాలి. అది తర్వాత కరుణ, కరుణ కలిగి ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇది భక్తి యొక్క మొట్టమొదటి లక్షణం. ఆ గుణం భక్తుల లోపల ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే వాళ్ళు భక్తులు కాదు. ఈ విషయంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఏం చేసుకున్నా సరే అయితే తర్వాత అజ్ఞానం, అజ్ఞానం చేత క్రోధము పారుష్యం అంటే కఠినంగా మాట్లాడతారు. చెప్తాను కఠినంగా బోర్డు బాధలేటట్టు మాట్లాడటం కూడా ఇది రాక్షస ధర్మం. రాక్షసులు అయితే అట్లా మాట్లాడు అట్లా మాట్లాడితే రాక్షసులు అనుకోండి. ఇన్ ద హ్యూమన్ పాప్ అంటే మానవ శరీరం లోపల అట్లాగేమ్మా. పౌరుషం, పారుష్యం అంటే ఇది చెడ్డ పనులు మాట్లాడు. అజ్ఞానం, అజ్ఞానం అంటే నేను ఆత్మను కాదు
అని మామూలు శరీరాన్ని అనుకోవడం అజ్ఞానం. కాబట్టి జ్ఞానం అజ్ఞానానికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవడం జ్ఞానం, మిగిలినంత అజ్ఞానం దర్శ పెట్టినంత అజ్ఞానం కిందికి వస్తాం. కాబట్టి ఈ అజ్ఞానం కూడా మన యొక్క కష్టాలకు రాక్షస ధర్మం అన్నమాట. కాబట్టి కొందరు అజ్ఞానం తీసేసి జ్ఞానాన్ని సంపాదించిన ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఆశ్రయం, ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయంటే రాక్షస జన్మ లోపల, ఇగో రాక్షస లోపల పుట్టిన వారి లక్షణాలు ఇవి, రాక్షస లక్షణాలు. ఇక మేనైతే కామక్రోధ లోభ ఇవైతే నరకస ద్వారా క్లియర్గా చెప్పబడ్డాయి. నరకానికి గోవలి ఇవి అందరి దగ్గర మన దగ్గర ఉన్నాయి. దైవకున్నారు అందరూ సత్యం మాట్లాడాలి, ప్రభుత్వం కలుగుండాలి, ఎవరిని ద్వేషించకూడదు, లవ్ ఆల్ హేట్ నన్, ఇవన్నీ మనకు అందరికి తెలుసు. ఎంతమంది చేస్తున్నారు, ఎవరు చేస్తలేరు. అందుకే నా దగ్గరకు వచ్చినారు, మీకు తెలిసినవైతే చెయ్యండి, తర్వాత తెలియదు తెలుసుకోండి, తెలిసిన సత్యం మాట్లాడాలి. లేచిన కూర కూర దగ్గర నుంచి అబద్ధాలే మాట్లాడాలి, అన్నం తినే దగ్గర నుంచి అబద్ధాలే, అన్ని అబద్ధాలు మొత్తం 100% అబద్ధాలు మనం మాట్లాడాలి చెప్పాలి. అవి అబద్ధం ఏది ఎట్లా మాట్లాడినా అది అబద్ధమే. ఇట్ హ్యాస్ వాచ్ స్టోన్ జీజస్. దాని యొక్క ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాను. ఒక ఆమె కూర చేసింది, తింటున్నారు, ఏమి ఇంట్లో గుర్తెక్కుపోయింది అని అన్నారు ఒక ఆయన తినే ఆయన. వేసినానేమన్నది, నేను కొద్దిగా వేసినా కానీ మళ్ళీ ఇంకెవరు చేసిందో ఏమో అని అంటారు. అంటే తానే చేసింది కానీ తప్పించుకోవాలంటే పది ఈ ప్రకారం. ఇవి రాక్షస ధర్మాలు. అయితే ఈ రాక్షస ధర్మాలు మనల్ని నరకానికి దారితీస్తాయి, కష్టాలకు జన్మ జన్మ పర్యంతాలకు తీస్తాయి. ఇలా కదా భగవత్ ధారణాలేమో, భగవంతుని యొక్క లక్షణాలేమో దైవీ లక్షణాలు, ద డివైన్ వర్క్, అది మనం ముక్తికి దారిస్తాం. తెలుసుకోండి, ఇక ఇంతకంటే ఎక్కువ లేదు. కానీ అమ్మను గుళ్ళు కట్టి చిండులో కూర్చుంటాం కాదు. దేవుడు ఉండేది గుళ్ళులా, గుళ్ళలో కాదండి, మీ గుండెలో ఉంచుకున్నారు. బికాస్ దేవమే దేవాలయం అన్నారు. లోపల మనకు ఎక్కడో అంతరాత్మ తిరిగి అందరి లోపల ఉన్నారు. ఆ జాగాలు అమ్మ కూడా ఉండదని కూడా మీరు ధ్యానం చేసుకోండి. అమ్మని ధ్యానం చేసుకోవచ్చు అండి దేవుడు లేక. ఎందుకంటే చూసినాము, చేసినాము, మాట్లాడినాము, అమ్మ రూపం తెలుసు, అన్ని తెలుసు మనకు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. కాబట్టి ఈజీ మెథడ్ని ఉపయోగించుకోండి. దానికంటే పెద్దది ఏదైనా మీకు ఇవ్వదలుచుకుంటే అమ్మనే ఏర్పాటు చేస్తారు కనుక. అది ఓం సత్యం, ఓం శాంతి. గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు మహాయోగి ధర్మజమాతీ. భక్తులందరికీ కూడా మనది అమ్మగారు 1934లో ఆషాఢ పూర్ణిమ రోజు సేడం తాలూకా మలవాత గ్రామంలో ఉద్భవించినారు. ఆషాఢ పూర్ణిమ రోజు ఉద్భవించారు. అమ్మగారు పుట్టినప్పటి నుంచి కూడా మూల స్థితిలో ఉంటుండేటువారు. అప్పుడు ఒక నాగసర్పం వచ్చి అమ్మకు పడిన పడుతూ ఉండేదన్నమాట. ఈ విధంగా అమ్మగారు దినదినం ప్రవర్ధమానమవుతూ ఉంటే అమ్మగారికి వాళ్ళ తల్లిదండ్రులు కాస్త వివాహ సంబంధం చేయాలని అనుకుంటే అమ్మగారు వివాహము అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు, ఈ సంసార జీవనం నాకు అక్కర్లేదు, నేను భగవంతుడు ఎట్టుంటాడు ఆ విధంగా ఉంటానని అన్నాహారాలు మానేసి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ చివరికి జ్ఞానవంతు క్షేత్రానికి అమ్మవారు చేరుకున్నారు. అక్కడ అమ్మ ఒక చెట్టు మీద ఉంటూ తపస్సు చేస్తూ ఉండేటి వాళ్ళు. కొంతకాలం రామదేవుని గుడిలో కూడా ఉండి తపస్సు చేసుకున్నారు. అప్పుడు అమ్మగారు విద్య నేర్చుకోవాలని అనుకుంటే విద్య చారాక్షం పలకటానికి కష్టమైతే కూడా అమ్మగారు దుఃఖిస్తున్నప్పుడు ఆ యొక్క శివలింగం నుంచి అమ్మగారికి ఆ అక్షరాలను పలికిచ్చి ఆ విద్య వచ్చేటట్టు శంకరుడే సాక్షాత్ పరమాత్మని చేశారు.
కాలక్రమేణా అమ్మవారు గుట్ట మీదకు వచ్చి అక్కడ ఒక శివాలయం నిర్మాణం చేసుకున్నారు. 1953లో నిర్మాణం చేసుకుని అందులోనే శివుని యొక్క అభిషేకం చేస్తూ ఆ శివాలయం మీద ధ్యానం చేస్తుండేటువాళ్ళు. అయితే అమ్మగారికి అనిపించినట్టు నేను ఈ శివునికి అభిషేకం చేస్తున్నా, భస్మం పెడుతున్నా, పత్రియ పూజలు చేస్తున్నా, కానీ శివలింగం ఎంతటికి కదలదు మెదలదు, నేను కూడా ఆ విధంగా కూర్చోవాలని ఆ శివలింగాన్ని చూస్తూ తదేకంగా నిష్ఠగా కూర్చున్న పాట అమ్మగారికి అన్ని దివ్యశక్తులంతే దూరదృష్టి, దూర శ్రవణము, దూరం నుంచి ఏం జరుగుతుండేది, దూరం నుంచి ఏమనుకుంటేది అన్ని కూడా వినపడే ఆ యొక్క శక్తి, ఆ సిద్ధులంతా వచ్చినాయి. అమ్మగారు 31 రోజు అక్కడ శివాలయంలో తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమై అమ్మకి దర్శనం ఇవ్వటం జరిగింది. అంటే 1954లో అమ్మగారు అనుష్ఠానంలో కూర్చోవాలి, ఈ యొక్క గృహాన్ని పూర్తిగా దర్వాజలు కానీ తలుపులు కానీ ఏమి లేకుండా రాళ్లతోటే బంద్ చేసేసేయండి. నేను 72 రోజుల తర్వాత శివరాత్రికి దర్శనం వచ్చి మీ అందరికీ కూడా దర్శనం ఇస్తానని అంటే అప్పుడు ఉన్న భక్తులంతా కూడా ఒప్పుకోలేదు. ఏమి మీరందరూ ఒప్పుకోండి, భగవంతుడు నన్ను అందులో ఏం చేయడు, నేను మళ్ళీ శివరాత్రి రోజు దర్శనమిస్తానని వాళ్ళకి నచ్చజెచ్చి అమ్మగారు దర్శనం చేశారు. అందులో కూర్చున్నారు, అంతా గది అంతా మూసేసినారు. అప్పుడు మళ్ళీ శంకరుడు ప్రత్యక్షమై, అమ్మా ఎందుకు ఇంత కఠినంగా మీరు తపస్సు చేస్తున్నారు, గాలి కూడా లేకుండా ఇప్పుడు అన్ని బంద్ చేసుకున్నారు, మీకేం కావాలమ్మా అని శంకరుడు అడిగినారట అమ్మగారికి. అయితే అమ్మగారు అన్నారట, నాయన మీ దగ్గర ఉండేది ఏంటి, మీరు నాకు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు శంకర అని అన్నారు. అయితే ఏం చేయాలమ్మంటే నువ్వేళ వచ్చిపోయే భక్తులు చూసుకోమంచిగా అని అమ్మగారు చెప్పారట. అమ్మగారు అఖండ తపోనిష్ఠుడు, యోగ నిష్ఠలు అమ్మ పరిపూర్ణమైపోయి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సర్వసృష్టి తనలోనే దర్శనం చేసుకున్న మహామహా తపస్సుకులు, లోక కళ్యాణాన్ని ఉద్ధరించడానికే వచ్చినట్టు బ్రహ్మం గారు కూడా తమ 5వ అధ్యాయంలో కాలజ్ఞానంలో లిఖించినాడు చెప్పి బ్రహ్మం గారు కూడా రాసి ఉన్నారు. కావాలి మీరందరూ కూడా అమ్మగారి యొక్క తత్వము అహింసా తత్వము, అహింసో పరమో ధర్మ అంటే జీవహింస చేయరాదు, ఎవరిని కూడా బాధించరాదు, ఎవరిని బాధించరాదు, అన్ని జీవులు కూడా భగవంతుని యొక్క స్వరూపాలే, భగవంతుని యొక్క బిడ్డలే, కావున వాటిని హింసించినందుకు ఆ పాపమంతా తగిలి మీకు మళ్ళీ మానవ జన్మ రాకుండా అవుతుంది, కాబట్టి మీరు జీవహింసను వదలాలి. ఈరోజు నారంపేట్ కాన్స్టిట్యూన్సీ మరికల్ మండలము మాధవరం గ్రామంలో ఈరోజు మాణికేశ్వరి మాత మాణికేశ్వరి దేవాలయం నిర్మించడం మామూలు విషయం కాదు. ప్రత్యేకంగా ఈ ఊరు గ్రామ ప్రజలకు మరియు ఈ గుడికి ఎవరైతే మొట్టమొదటి ఆలోచన వచ్చి ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన ఈ వ్యవస్థాపకులకు అందరికీ చాలా గొప్పగా అభినందిస్తున్నా. మామూలు విషయం కాదు, ఈ మంచి వాతావరణంలో కూడా ఇక్కడ మాణికేశ్వర దేవాలయం మనకు బార్డర్లో కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉండే అదే ఇక్కడ మనం అందరం ఇక్కడ స్థాపించుకోవడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇంకా రాని రోజుల లోపల కూడా ఇక్కడ మంచిగా ఒకవేళ అమ్మ దేవలన మళ్ళీ ఒకవేళ నేను ఎంపీని అయితే ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా ఇంకొక ఇక్కడ ఏరియా బాగుంది కాబట్టి ఇక్కడ గోశాల కూడా నిర్మాణం చేద్దాము. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ మీకు అన్ని విధాలుగా సహకరిస్తా ఖచ్చితంగా. ఓం శ్రీ గణేష శారద గురుభ్యో నమః. ఓం అహింసా పథం వన్ ప్రబోధిం పనించన్ వహించన్ మహాశక్తి రూపంబు భూమిన్ దహించన్ సదా ప్రాణి హింస ప్రవృత్తిన్ అహింసా గురోరూపరహిత ప్రణామం. గం గణపతజీ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజమాత పరబ్రహ్మణే నమః. శ్రీ గురు వీరధర్మజమాత శ్రీ మాణికేశ్వర మాత ఆశ్రమము మాద్వారు గ్రామము షోడశ స్తంభ శిలా మహాదివ్యాలయము ఇక్కడ
17వ తేదీ 18-19 మూడు రోజుల కార్యక్రమము. అష్టోత్తర లింగాత్మక శ్రీ నాగసింహాసన సహిత శ్రీ గురుమూర్తి మహాదివ్య చరణ పాదుకా ప్రతిష్ట మహోత్సవము. ఈ మూడు రోజుల కార్యక్రమము అంగరంగ వైభవ ప్రేతంగా జరిగింది. ఈ మూడు రోజుల కార్యక్రమము మొదటి రోజు ధ్వజారోహణము, గోపూజ, దేవాలయ ప్రవేశము మరియు అఖండ దీపారాధన, మహాగణపతి పూజ, మహాగౌరి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమము, ఆదిత్యాది నవగ్రహ పూజాదులు మరియు చతుర్లింగతో భద్రమండలోపరి మహాప్రధాన కలశ స్థాపన మరియు ఆవాహిత మంటపాహవన కార్యక్రమము మరియు జలాదివాసము, ధాన్యాదివాసము, న్యాస విధానము, మహాపూర్ణాహుతి, ప్రాణప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన, మహామంగళారతి తీర్థప్రసాదములు ఈరోజు 19వ తేదీన శ్రీ శివశ్రీ శివనయన గారి చేతుల మీదుగా ప్రాణతిష్ట మహోత్సవం జరిగినది. శ్రీ గురుమాత శ్రీ మాణికేశ్వరి మాత ప్రధాన ఆశ్రమము యానగుంది సూర్యనంది క్షేత్రములో శ్రీ గురువులు మహా దివ్య మహాసమాధి పొంది ఉన్నారు. అమ్మగారి ముఖ్య ఉద్దేశము అహింసా పరమో ధర్మ మరియు సకలమత ధర్మ, సకలమత స్థాపిత. శ్రీ గురువులు అందరికీ ఏ విధంగా బోధన చేశారంటే కుల మత వర్ణ భేదాలు లేవు, అందరూ సమానులే. కానీ మనిషి మనిషిలాగా బ్రతకాలి. ఏ విధంగా బ్రతకాలి మనిషి అంటే ఒక జీవిని హింసించకూడదు, ఒక మనిషిని కూడా హింసించకూడదు, మానసికంగా కూడా హింసించకూడదు. ఎందుకంటే ప్రాణి లేని జీవులను చంపకూడదు, దాని కూడా ఒక ప్రాణం ఉంటుంది. మనం ఎవరైనా కొడితే సహించలేము, భరించలేము. అలాంటిది నిన్ను ప్రాణాన్ని కూడా ఎవరు కూడా చంపకూడదు, తినకూడదు అనే అమ్మ యొక్క ముఖ్య ఉద్దేశము, సందేశము. ఇక్కడ మాద్వారు గ్రామంలో ఎందరో భక్తులు, అన్ని వర్గాల వారు ఉన్నారు ఇక్కడ అమ్మ ఆశ్రమంలో. సేవ చేసేవాళ్ళు కానీ, ఇక్కడ పూజలు చేసేవాళ్ళు కానీ అన్ని వర్గాల వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ద్విజోత్తముడు ఏ విధంగా ఉంటాడో, ప్రతినిత్యము స్నాన సంధ్యాదులతో ఏ విధంగా చేసుకుంటాడో, నడవడిక ఏ విధంగా ఉంటుందో, అమ్మ భక్తులందరూ కూడా అదే విధంగా ఉంటారు. ప్రతి నిత్యము గురువు ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రము, జపము, స్మరణ, ధ్యానము, పూజాదులు ముగిసినంత వరకు తర్వాతనే భోజనాదులు స్వీకరిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఎంతో శ్రమకూర్చి ఇక్కడ ఇలాంటి శిలామంటపం ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్పదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్షేత్రము మహావైభవపేతంగా ముందు ముందు విరాజులుచున్నది. సర్వం శ్రీ సద్గురుమూర్తి దివ్యచరణారవిందార్పణమస్తు. ఓం తత్సత్. నా పేరు రాజులయ్య. మాది గ్రామం మాద్వారు, మండలం మర్కెలు, జిల్లా నారాయణపేట. మా గ్రామంలో 2022 ఆగస్టు 25న మాణికేశ్వర మాత, యానగుంది మాణికేశ్వర మాత నుంచి వచ్చి ఇక్కడ నాయన శివాయ నాయన గారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో మా గ్రామంతో పాటు మా గ్రామం చుట్టుపక్కల ఉన్న 22 గ్రామాలు భక్తులు అందరు కలిసి అందరి ఆర్థిక సహాయం చేసి ఇక్కడ శిలా మంటపం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న 22 గ్రామాలకు అందరికీ మాణికేశ్వర మాత అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఆమె 86 సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా జీవించిన కలియుగ దేవత కాబట్టి అందరికీ ఇక్కడ మాణికేశ్వర మాత అంటే చాలా ఇష్టం. కాబట్టి 22 గ్రామాలు ఆర్థికంగా సహాయం చేసి అన్ని గ్రామాల నుంచి భక్తులు అందరూ సహాయంతోన ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దీంతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంకా దీంతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ
శిలామంటపానికి కూడా మనం బైరంకొండ నుంచి రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మేము శిలామంటపం చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఆర్థిక సాయం చేసి చాలా కష్టపడడం జరిగింది. కష్టపడి వాళ్ళతో పాటు మేము కూడా కష్టపడి ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మొదటి రోజు జలావశం అమ్మవారి విగ్రహాన్ని నాగసింహాసనాన్ని జలాభిషేకం చేయడం జరిగింది. రెండవ రోజు ధాన్యాభిషేకం చేయడం జరిగింది. 3వ రోజు పూలతో పూలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ప్రాణప్రతిష్ట నిర్మించడం జరిగింది. దానితో పాటు అమ్మవారికి మాణిక్యేశ్వర మాత వీరధర్మజ మాత అంటే ఆమెకు అహింసో పరమో ధర్మ అంటే జీవులను హింస చేయకూడదు అనేది ఆమె ముఖ్య ఉద్దేశము. జనాలను ఎవరు వచ్చినా కూడా యానగుందికి వచ్చినా కూడా భక్తులు కావాలంటే జీవహింస చేయకూడదు అనేది ఆమె ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఎట్లనో మన జీవితం ఎట్లనో వేరే జీవులు కూడా అన్నింటికి జీవులు ఉంటాయి కాబట్టి జీవితం ఉంటుంది కాబట్టి వేరే జీవిని చంపి తినడం అనేది చాలా పాపం అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. జీవహింస మహాపాపం అని చెప్పి చెప్పడం జరిగింది. అహింసో పరమో ధర్మ అనేది అమ్మ ముఖ్య ఉద్దేశం అని తెలియజేయడం జరుగుతుంది. మాణికేశ్వరి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా మరికల్ మండలం మాదారం గుట్టపైన నిర్మిస్తున్నటువంటి అమ్మవారి విగ్రహ ఉత్సవానికి వచ్చిన భక్త జనాలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన పార్లమెంటు సభ్యుడు మన్య శ్రీనివాస గారికి మరికల్ మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నా, నేను మరికల్ని చదువుతున్నా కాబట్టి మా మరికల్ అంటున్నా. మా గ్రామానికి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భక్తులకు ఒక మంచి సంకేతం ఇస్తూ ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పినటువంటి మీ గ్రామ సర్పంచ్ గారు, పుణ్యశీల గారు, అదేవిధంగా ఆమె ప్రాకరించిన భక్త జనులందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలా మేము లేటైంది, ఈరోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అన్న 30 లక్షలు ఇస్తే మేము 30,000 రూపాయలు ఈ గుడిలో భాగంగా ఒక వృద్ధాపం లేని సహాయ సహకారాలు అందించినందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలందరికీ ఉండాలని. అదేవిధంగా రాబోయే రోజులల్లా అన్నవారి యొక్క ఆశీస్సులు మన నియోజకవర్గానికి, మన పార్లమెంటు వర్గానికి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాను. పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్య చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు ప్రత్యేకంగా ఈ గుడి నిర్మించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దానికి తోడు మీరు ఇంత పనిచేసినందుకు, మమ్మల్ని మీరు అందరూ కలిసినందుకు, ఈ రోడ్ వేయడానికి ఎలాగైనా కావాలంటే మన శ్రీనివాస రెడ్డి గారిని ప్రత్యేకంగా అడిగి గుడికి మీరు ఇస్తే మాణికేశ్వరి భక్తులందరూ మీకు రుణపడి ఉంటారన్నా అనేది వెంటనే తక్షణమే స్పందించి ఈ గుడికులకు 30 లక్షల దాకా మీరు సిసి రోడ్డుకు పెట్టినారు. అలాగే ఈ గుడి దగ్గర నీళ్లు లేవండి కూడా మన పండిగ ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మడే స్పందించి సుకుమార్ రెడ్డి గారి దగ్గర వచ్చి భక్తులందరూ అడిగిన ఇమ్మడే తక్షణమే మరుసటి రోజే మీకు బోరు పంపించినారు. ఇక్కడ నిన్ననే చేసినారు కానీ హృదయస్పందంగా నీళ్లు అంతా రాలేదు కనుక మళ్ళీ దీని కొరకు మన పార్లమెంటు సభ్యులు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వాళ్ళు మీకు దాదాపు అనుగ్రహిస్తారు కనుక నిరుత్సాహపడకుండా నీరు అందించడానికి కృషి చేస్తామని ఆకాంక్షిస్తున్నాను. ఇట్టి దివ్య భవ్యమైన మందిర నిర్మాణంలో మరి అమ్మగారి ఒక సింహాసన ప్రతిష్టాపన పాదుక ప్రతిష్టాపనకు విచ్చేసిన పూజ్యులు గౌరవనీయులే, యానగుండి క్షేత్రం నుండి విచ్చేసిన శివయ్య స్వామి గారికి కూడా పాదపద్మములకు నమస్కరిస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన సాధు సంతులకు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులకు, ముఖ్యంగా ఈ మాద్వారు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ప్రతి టీవీలో ప్రతి పేపర్లో అనేక రకాలుగా ఎందరో గురువులు ఎందరో రకరకాలుగా వారి యొక్క దినచర్యలు కానీ వారి యొక్క సిస్టమ్ కానీ కనిపిస్తుంటది. కానీ నా భూతో నా భవిష్యత్తు ఇంతవరకు ఎవరు పుట్టలేదు,
గట్టిగా పుట్టరు కూడా. అటువంటి శక్తి, అటువంటి గురువు మనకు దొరికిందంటే మనం మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే అమ్మగారి యొక్క భక్తులమైనమో ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం నా. ఎందుకంటే అమ్మగారికి సాటి ఈ జగత్తులో ఎవరు లేరు. అమ్మకు మించిన విష్ణు ఈశ్వర బ్రహ్మ కూడా అమ్మ కలియుగంలో నీ భక్తులే శ్రేష్టమని నాయన గారు ఎన్నోసార్లు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు విష్ణు వీరు కూడా అమ్మ నీ భక్తులే శ్రేష్టం అని చెప్పింది. ఎందుకొరకంటే ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి మాల, శివస్వాముల మాల, అయ్యప్ప స్వామి మాల వేస్తాం మంచిగా దీక్షతోటి. 41 రోజు 61 రోజు కూడా చేస్తాం భక్తి శ్రద్ధలతోటి. కానీ తర్వాత మన జీవన శైలి ఎట్లా ఉంటుందో మళ్ళా కంటిన్యూషన్ ఎట్లా ఉంటాం అట్లా నడుచుకుంటాం. కానీ అమ్మగారి భక్తులు ఒకసారి అయిందంటే మళ్ళా ఈ దేహం విడిచే వరకు ఒకటే సిస్టమ్ ఉంటారు. అది అమ్మగారి యొక్క శక్తి. ఇంకో విషయం, ఈరోజు మనమందరం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే సర్వసంగ పరిత్యాగులైన మన శివయ్య స్వామి గారు మరి ఏ జన్మల వాళ్ళు పుణ్యం చేసుకుంటే మరి అమ్మగారి సన్నిధానంలో నేను చిన్నప్పటి నుండి అమ్మ దగ్గర ఉన్న ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయి. కానీ ఆ గురువు యొక్క సుశరికం ఏ అమ్మ సాక్షాత్ కమన్ మీద ఎక్కి చెప్పింది, అయ్యా బ్రహ్మం గారికి సిద్ధయ్య ఎట్లనో శివయ్య నాకట్లా అని సాక్షాత్ శివునికి గణపతి ఎట్లనో శివయ్య నాకట్లా అని చెప్పింది. ఇది మామూలు మాట కాదు. ఒకసారి అంటే ఏదైతే భక్తి భావనతోటి ఉన్నోళ్లకు గమనిస్తే తెలుస్తుంది అనమాట. భగవంతుని యొక్క గుర్తు తెలుసుకోవాలంటే అన్ని సర్వం త్యాగం చేయలే. కొందరు ఎందరో ఉన్నారు వేరే వేరే మహామా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ కార్లు, వాళ్ళ అర్భటము, వాళ్ళ వేషధారణ వెనుంటాయి. మరి ఇక్కడ మా అమ్మగారి శిష్యులకు అట్లా లేవు. నాయన గారు ఎంత సింపుల్ గా ఉంటుంది అంటే ఇది గురువు నేర్పిన ఒక రూటును పట్టుకుని నడుచుకుని వచ్చేది.